Sunshine Properties Infra Developers Safety Surety Promise Anuvayana Sthalam Andubattu Tharalo Sunshine Flora Nandigam Town Sharp Nagar Nana Kusumandre Nana Nana Kusumandre Vidi Thekedarlu Vaatrika Mitrulu Alage Andar MDOlaku Municipal Commissioner Gariki Andarki Peru Peruna Hrudayapurvaka Namaskaram Edaithe Ee Roju Telangana Rashtramlo భారతదేశంలో ఇంకా లేని విధంగా ఒక పండగగా ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఏదైనా ప్రభుత్వం భారతదేశంలో అందిస్తుందంటే వికలాంగులు అది ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మన బోధన్ నియోజకవర్గంలో దాదాపు 2,00,000 మంది జనాభా ఉన్నారు. అవకాశం ఇస్తే ఎవరు ఇయ్యలే. ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మధ్యప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఉంది, యూపీలో ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఉంది, ఎక్కడైనా ఇప్పటి పెన్షన్లు ఇస్తా ఉన్నారా? తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు ఇప్పటి స్కీమ్స్ ఎక్కడైనా అమలైతా ఉన్నాయా? గర్భిణీ మహిళలకు పైసలు ఇస్తున్నామా? ఆసుల పెన్షన్ ఇస్తున్నారా? రైతు మంది ఇస్తున్నారా? వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తే ఎంత ఇస్తున్నారు బహిరంగ చెప్పారా ఒకసారి? కాదు, ఎలక్షన్ వచ్చేసి తెలంగాణలో ఇస్తాం 100% ఇస్తామంటే ఏదైనా చెప్పుకోవడానికి ఉంటారు, కానీ చేతల్లో చేసే పని కొద్ది. కేసీఆరే కేసీఆర్ కి అవకాశం ఇస్తే ప్రతి నెల ఈ చిన్న 10 సంవత్సరాల కాలంలోనే మీ జీవితాలు ఎంత అభివృద్ధి చెందినాయి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు పార్టీ మాట్లాడుతా ఉన్నారు, నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీలకు, మీరు చెప్తున్న ఇక్కడ వాగ్దానాలు ఏదైతే కొట్టి తప్పుగా పట్టించుకోవడానికి ఈరోజు వాగ్దానాలు ఏదైతే చేస్తా ఉన్నారో, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, అటువంటి రాష్ట్రాల్లో మీరు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు బహిరంగంగా దయచేసి తెలంగాణ ప్రజల ముందు తీసుకురావాలని చెప్తా ఉన్నా. కొట్టి చూటా మూటా మాటలు చెప్పి అలా తెలంగాణ మీద దుష్టతను బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలా? ఎంత మంచిగా సుఖ శాంతితోని ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇంత మంచిగా ఉన్నది? ఎట్లయినా చేసి దేశాన్ని గతం చేయాలని గుట్టలు చేస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకు అడగండి, సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎంత ఇచ్చింది మీకు పెంచాను? 200 రూపాయలు ఇచ్చిండు, అది కూడా చాలా చిన్నగా. ఒక గ్రామంలో 5 మందికి 10 మందికి పెన్షన్ ఇచ్చింది. ఇక సీజనల్ బీజేపీ నాయకులు ఉన్నారు, 50-50 నాయకులు చెప్పినా ఇక అందరూ వస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి అయిపోతుంది, మొత్తం మతదానం అయిపోతుంది, నక్సలిజం పెరుగుతుంది, కరెంట్ ఉండదు, భిక్షమార్గం అడిగే పరిస్థితి వస్తుందని అనేక అపోహలు చూపించిండ్రు. అట్లా అయినా తెలంగాణ వచ్చాక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిజాయితీ పాలన, కేసీఆర్ పాలన. అక్కడ చంద్రబాబు నాయుడు మీద దౌర్జన్యం చేసి లోకలైజేషన్లు, ఇంత మంచి స్టేట్స్మెన్, ఒక మంచి నాయకుడు అయిననే జన్మని అలా దౌర్జన్యంగా లోపల జైల్లో వేయడం జరిగింది. మీరే ఆలోచించాలా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎవరికైనా లోపలేసిందా? ఎవరైనా తెలంగాణ వస్తే ఏమనుకున్నారు? ఇక్కడ ఉన్న సెటిలర్స్ 16 గ్రంథాలంటే చాలా కష్టమైతుంది, సంపేస్తారు, కోసేస్తారని చెప్పి ఎవరికి చిన్న హామీ చేయకుండా ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ఈరోజు మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం. మీ అందరికి అడుగుతా ఉన్నా, మీరు బీజేపీ పార్టీయా, మీరు కాంగ్రెస్ పార్టీయా, మీరు తెలుగుదేశం పార్టీయా అడిగి పెన్షన్ ఇచ్చినామా? మీకు మీరే చెప్పండి. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం.
ఈ గ్రామాల్లో బీజేపీ టీడీపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా, మీకు కేసీఆర్ నచ్చకపోతే కేసీఆర్ తోటి చేసుకున్న 78 లక్షల రూపాయలు ఉంది మీ గ్రామస్తులకు చెప్పాలా? గ్రామ సభ పెట్టుకొని సర్పంచ్ గ్రామ సభ పిలవండి. ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నారు, రైతు బంధువులు ఎన్ని పైసలు తీసుకున్నారు, మొత్తం గ్రామంలో నిలబెట్టి నిలదీయండి. ఎందుకంటే మీరు తీసుకున్న పైసలు మీ గ్రామస్తులకు వాపసు చేయండి. ప్రభుత్వ పైసలు, పబ్లిక్ పైసలు మీరు తీసుకొని వాళ్ళ కేసీఆర్ని దూషిస్తా ఉన్నారు. అన్నం పెట్టిన వాడికి సున్న పెట్టడమా అన్న మీరే చెప్పండి. ఇక్కడ 4000 మంది ఉన్నారు వికలాంగులు, 4000 అన్నం పెడుతున్న కేసీఆర్ కి మనం సున్న పెడదామా, లేకపోతే ఓటేసి తీసుకొద్దామా? కారణం అటువంటి నాయకులకు నిలదీయండి, అడగండి. ఔరవైనది కాంగ్రెస్ పార్టీ, ఔరవైనది బీజేపీ పార్టీ, ఔరవైనది కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. మన దగ్గర 10 ఎకరాల భూమి ఉంది కదా, వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఈ రోజు వరకు కేసీఆర్ దగ్గర కలిసామన్న రైతు బంధు తీసుకున్న ఆ 10 లక్షలు గ్రామ కమిటీకి ఇచ్చేసేయన్న, కనీసం ఊర అభివృద్ధి అయినా చేసుకున్నామని ఒకసారి అడగండి. అయితే ఎలక్షన్ ఉన్నప్పుడు అనేక మంది వస్తారు పోతారు, దయచేసి దేవుడు మనకు మెదడిచ్చిండు, ఆలోచించండి. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలా, ఇటువంటి డఫలు కావాలా, కాంగ్రెస్ బీజేపీ పార్టీ లాంటి డఫలు కావాలా, ఒకసారి దయచేసి ఆలోచించాలా. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరు కలిసి ఏకంగా కాలు గుర్తు పోటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరింత మన జీవితాల్లో వెలుగు తీసుకువచ్చే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన వికలాంగులు అక్కాచెల్లెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 3860 మంది ఉన్నారు మీ అందరికీ నా వంతు ఒక కానుక మీ ఇంటికి డైరెక్ట్ గా చేరుతుంది. దయచేసి ఆ కానుక తీసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ పెన్షన్ కాకుండా మీకు ఏదైనా చెయ్యాలని నాకు ఒక కోరిక ఉంది. ఒకటి చెయ్యాలా, మా వికలాంగులకు అన్నదమ్ములకు నా తరఫున ఏదైనా చేయాలని ఉంది, తప్పకుండా ఆ గిఫ్ట్ మీ ఇంటికి డైరెక్ట్ గా చేరుతున్నది. దయచేసి దాన్ని తీసుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ, అలా ఈ అవకాశం ఇచ్చిన అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు.